గుంటూరు విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండడం సర్వదా హర్షనీయమని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి అది చిహ్నమని అభిప్రాయపడ్డారు. ఇందులో వివాదం ఏమీ లేదన్నారు. రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం 32,000 ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. 29 గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను త్యాగం చేశారని వారికి జేజేలు పలుకుతున్నట్లు తెలిపారు. విజయవాడలో రైల్వే జంక్షన్ విమానాశ్రయంతో పాటు కృష్ణానది అందుబాటులో ఉన్నందున అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. రాష్ట్రం మధ్యలో ఉన్న విజయవాడ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుందని, రాష్ట్ర మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కమ్మవారు ఉన్న రాష్ట్రంలోనే మంత్రి లేకపోతే ఆ సామాజిక వర్గానికి ఎటువంటి సంకేతాలు ఇచ్చినట్లని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.